8 ఏళ్ళు నేను కూడా మౌనం పాటించిన ఈ దుర్మార్గుల రాజకీయానికి. విభజన హామీలు నెరవేర్చకున్నా, దుర్మార్గంగా వ్యవహరించినా, 7 మండలాలు లాక్కున్నా, సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నా నేను కొంచెం సంయమనం పాటించాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలి, 90 రోజుల ముందర జారి పడద్దు. కానీ దేశాన్నే మొత్తం విషంలాగా తయారు చేసి అందులో భాగంగా తెలంగాణ, తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి దుర్మార్గులు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేము. మేము కూడా పోరాటం చేస్తున్నాం, భయపడే వాళ్ళం కాదు. సొల్లు పురాణాలు మాట్లాడి బట్టికనే అవినీతి అవినీతి యాడ అవినీతి తోక డా నేను ఇవ్వని భయపడే కారణమేది నాకేమీ లేదు. నాకు మనీ లేదు, నా లాండరింగ్ లేదు, ఉంటేనా? చిన్నప్పుడు కాలేజీలు అనేది ఎక్కడేం లేని చూసి వీడో ఎల్ఎల్బి కడతాను. నాకేమైనా ఉంటే ఇంత వ్యవసాయ భూమి ఉన్నది, ఇప్పుడు లంగ దొంగతనం చేస్తే భూమి కొనుక్కుంటారా? అదే దాచిపెట్టేదా? పరుచుకొని ఉండదే కదా ప్రజల ముందర. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడా. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోక్కుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్, సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అగర్ దేశ్ ఖతరేమే జా రహా హై తో హమ్ కామోష్ నహీ బైఠేంగే, దేశ్ కే హితమే జరూర్ కామ్ కరేంగే. హమ్ కహ రహే హై ఇస్ దేశ్ కో ఏక నయా ఎజెండా చాయే. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా తమ్ముడు. జాతీయ రాజకీయాల్లో నేను చెప్పేది అర్థమైతే లేదు. జాతీయ రాజకీయాలలో, రాజకీయ సరళిలో గుణాత్మకమైన మార్పులు నేను రావాలని ఒక ట్యాగ్ లైన్లో ఒక మాటలు చెప్తే అర్థమైతే లేదు. నేను చెప్తా మీకు, ఓ ఫ్రంటో బొంటో కడతాం అనుకోరా, అదేం భయ అనుకో. ఏమైందండి ఫ్రంట్ రాజకీయం అంటే? గెలిచినాక కామన్ మినిమం ప్రోగ్రామ్ వస్తుంది, అంతేనా? ఇంకో మాట చెప్తున్నాను నేను మీకు. నేను యూనియన్ క్యాబినెట్లో ఉండగా మొదలుపెట్టండి వాళ్ళు చిదంబరం. మొట్టమొదలు ఆయన మొదలుపెట్టింది సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. దాని తర్వాత ఆయన మొదలుపెట్టింది జిఎస్టి. అప్పుడు నరేంద్ర మోడీ గారు గొంతు ఇట్లా పలిగిపోయేటంత వెలిపెట్టండి గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి నో జిఎస్టి అని. సరే, ఏదో కారణం వల్ల అప్పుడు కాలే. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యండి, ఈయన జిఎస్టీ మొదలుపెట్టి, జిఎస్టీ మొదలు పెడితే ఇదే చిదంబరం వ్యతిరేకిస్తారు. నేను ఢిల్లీలో నాకు కలిసిండి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్. చిదంబరం గారు, నువ్వు హార్వర్డ్లో చదువుకున్నావు ఎకనామిక్ స్కూలు, నువ్వే అన్నావు కదా జిఎస్టీ అని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ రాజనీతి అయ్యి భయ్ అది మరి ప్రజలు ఎటుపోయినట్టు. ఇప్పుడు ఏం జరుగుతున్నది రాహుల్? కాంగ్రెస్ మీద బీజేపీ, బీజేపీ మీద కాంగ్రెస్, బ్లేమ్ గేమ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్. ఏమంటారు? అరే హమ్నే పాస్ కియా భయ్ లోక్సభ మే లేకిన్ రాజ్యసభ మే రోక్ దియా, అయిపోయి స్టోరీ ఇస్ ఓవర్, పాలసీ ఇంప్లిమెంట్ కాదు. ఇది బ్రదర్ నేను చెప్పే గుణాత్మకమైన రాజకీయ మార్పు. ఫ్రంట్ కడతాం, 500 ఎంపీలు గెలిచినాం అనుకో, ప్రజలకు మాట ఇచ్చినాం, వాగ్దానం చేసినాం, గెలిచినాం, లోక్సభలో బిల్ పాస్ చేస్తాం, రాజ్యసభలో ఉండదు కదా, అయిపోయి అటకాయిస్తే అయిపోవన్నా దేశం. 500 ఎంపీలతో గెలిచిన గవర్నమెంట్ నిష్క్రియపరం కావన్నా? కావద్దు. ఇటువంటి తప్పులు గుర్తించి, ఇటువంటి పిడదూరణలు గుర్తించి, ఎక్కడైతే అవసరమైన సవరణలు చేసుకుని ముందుకు పోయినాయో ఆ దేశాలు అద్భుతమైన ప్రగతి సాధించినాయి. ఈ 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటపడాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి.
అప్పుడే ఈ దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయి. ఎస్, అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. అమెరికా రాజ్యాంగాన్ని రచించినటువంటి జెఫర్సన్ గారు చెప్పారు, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఇట్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు రీరైట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ సూటబుల్లీ. మీరు కొట్టండి, జెఫర్సన్ అని కొట్టండి, నెట్లో వస్తుంది మీకు. యూ కెన్ సీ, నీది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెట్లో ఉంది. అంటే ఈ బ్లేమ్ గేములు, ఈ నిందారోపణలు, పరస్పర దూషణ భూషణలు కాదు కావాల్సింది. అబ్బా ఇంత బాగా తెచ్చిండా నువ్వు, విడిద నాక చింది నాకు అర్థం కాదు. ప్రజలకు ఫలితాలు తెచ్చిపెట్టేది, అన్ని రంగాలలో దేశానికి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక గొప్ప మహత్తరమైన శక్తినిచ్చేటువంటి ఒక లీక్వాన్యూ అటువంటి నాయకత్వం కావాలి దేశానికి. సింగపూర్ లీక్వాన్యూ, ఒక డెంగ్ జియావోపింగ్ చైనాలో తెచ్చిన లాంటి సంస్కరణలు రావాలి దేశంలో. గత మూడేళ్లుగా అనేక మంది, వందలాది మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో, అనేక ఇతర రంగాల నిపుణులతో మాట్లాడుతుంటే, ఈ దేశంలో ఉండేటువంటి యువకులు, హ్యూమన్ క్యాపిటల్ మోర్ దాన్ 52% యంగ్ ఇండియా ఉంది. ఏ కంట్రీకి లేదు, ఇవాళ ట్రెమండస్ యూత్ క్యాపిటల్ ఉంది, యంగ్ క్యాపిటల్ ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంది. కానీ ఇవాళ అది క్యాపిటలైజ్ కావడం లేదు. అద్భుతమైనటువంటి ప్రగతి బాటల్లో దేశాన్ని పయనింపజేయాల్సిన యువతను మతపిచ్చి లేపుతున్నారు, ఇలా ఇరుకైన దారిలో పెడుతున్నారు, విచ్ ఈజ్ అన్డిజైరబుల్ ఫర్ ద కంట్రీ. వెరీ సారీ, ఇట్స్ ఎ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. చెయ్యగూసుంటే, సంకల్పం ఉంటే, గొప్ప నాయకత్వం ఉంటే, గుణాత్మకమైన మార్పు యొక్క వివరాలేందో భారత ప్రజానీకానికి వివరించి ఒక క్రాంతి, ఒక విప్లవ బాటలో ప్రజలను ప్రయాణింపజేసి అద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం ఈ దేశంలో చుట్టబడాలి. దానిలో ఒక యజ్ఞంలో, ఆ మహాయజ్ఞంలో ఒక సమితగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. వాట్ ఈజ్ రాంగ్? అట్లే మాట్లాడతారండి, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు కూస్తారు. కుయ్యలే టీఆర్ఎస్ పెట్టినాడు ఏమన్నారు? మక్కల పుట్టింది, పుబ్బల పోతుంది, పుబ్బల పోతుంది అన్నాడే గబ్బులు వేసిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎక్కడున్నది, అన్నోడు ఎక్కడ ఉన్నాడు, కనపడతలేదా? అట్టే మాట్లాడతారు అహంకారంతో, అప్రజాస్వామికంగా. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తుడు ఏం చేస్తారు? వెల్కమ్ అంటారు. రావద్దా ఇంకో పార్టీ, కొత్త పార్టీ రావద్దా ఈ దేశంలో? ఎందుకు రావద్దండి? టేకదారు గుతపట్టుకున్నారా వీళ్ళు? ఈ గుతపడుకున్నోళ్ళు ఏం పీకినారు? ఇప్పుడు అది కనబడతలేదా మనకు దేశంలో? వీళ్ళు పెట్టిన కిరీటాలు. భారతదేశం ఎట్లుండాలి బ్రదర్? భారతదేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీలు. డ్రాయండి దయచేసి ప్రజలకు తెలియాలి. 4,000 బిఎంసీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,40,000 టీఎంసీ. అందులో కొంత ఆవిరైతుంది, కొంత భూమిలోకి పోతుంది. డైరెక్ట్గా ప్రవహించే నదుల నుంచి మనం తీసుకోగలిగేది 70,000 టీఎంసీలు. 70,000 ఇప్పటికి దేశం ఎత్తుకున్నది ఓన్లీ 22,000 టీఎంసీలే, జస్ట్ 22,000 టీఎంసీ. మిగిలిందంతా సముద్రం పాలవుతుంది. ఇంత విశాలమైన దేశంలో, ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో మనకు పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదా? 75 ఏళ్ళలో శాతకాలేదా? అందరికన్నా పెద్ద రిజర్వాయర్ మీరు నంబర్ నేను చెప్తే నెట్ల కొట్టండి వస్తుంది మీకు కూడా. 6,500 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ జింబాబ్వే దేశంలో. జింబాబ్వే 4,000-3,000 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్లు, 4-5 రిజర్వాయర్లు రష్యాలో ఉన్నాయి.
పద్నాలుగు వందల యాభై టీఎంసీల సామర్థ్యం ఉన్న త్రీ గార్జెస్ రిజర్వాయర్ చైనాలో ఉన్నది మన పక్క దేశంలో. 1250 టీఎంసీల సామర్థ్యంతో హోవర్ డ్యామ్ ఉన్నది అమెరికాలో. మన ముఖానికి వద్దా భారతదేశానికి? మనం నోసుకోలేదా? ఎప్పుడు ఏదో మూల కరువు వస్తుంటుంది. భారతదేశ భూమి విస్తీర్ణం ఎకరాలలో కొలిస్తే 83 కోట్ల ఎకరాలు. ఈ మొత్తం ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ ఇండియాకున్నది. 50% ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ ఈజ్ కల్టివేబుల్ ఏరియబుల్. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ అనుకూలమైన భూమి ఉన్నది. కానీ 75 ఏళ్ల దుర్మార్గ పాలనలో పనికి మాలిన చెత్త పాలసీల వల్ల మెక్డొనాల్డ్ పిజ్జాలు తింటున్నాం మనం. ఇవాళ అమెరికా మనకంటే ఎక్కువ భౌగోళికంగా, కానీ వ్యవసాయ అనుకూల భూమి తక్కువ.